శుభోదయం పిల్లలు ఎలా ఉన్నారు అందరు కూడా చక్కగా చాలా బాగున్నారని అనుకుంటున్నాను చిల్లెన్ మనం ఈరోజు ఏ సబ్జెక్ట్ గురించి నేర్చుకుంటున్నాము తెలుగు తెలుగు వాచకము ఆయన రచన ద్వితీయ భాష ఏ క్లాస్ థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్లో ఏ సబ్జెక్ట్ తెలుగు వాచకము ఆయన రచన ద్వితీయ భాష ఈరోజు మనం ఏ పాఠం గురించి నేర్చుకుంటున్నాం చూడండి పాఠము వన్ కా ప్లస్ కావత్తు ఈక్వల్ కా ఏంటి కా ప్లస్ కావత్తు ఈక్వల్ కా ఇక్కడ చూడండి పాఠం వన్లో మనము కా గురించి కా యొక్క ఒత్తు గురించి ఒత్తు గురించి ఇక్కడ మనము నేర్చుకుంటున్నాము దేని గురించి నేర్చుకుంటున్నాము ఇక్కడ మనము కావత్తు గురించి నేర్చుకుంటున్నాము చూడండి ఇక్కడ అందరూ కూడా తక్కెడా బ్యాలెన్స్ ఏంటి తక్కెడా బ్యాలెన్స్ అక్క సిస్టర్ ముక్కు నోస్ తక్కెడా కాకు కూడా ఇక్కడ ప్రతిదానికి కూడా మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాము కావద్దు అనేది తప్పనిసరిగా ఉంటుంది పలుకుతూ నేర్చుకోవడం జరుగుతుంది చూడండి తక్కెడా తక్కెడా అంటే బ్యాలెన్స్ బిఏఎల్ఏఎన్సిఈ బ్యాలెన్స్ అక్క ఎస్ఐ ఎస్టిఈర్ సిస్టర్ ముక్కు ఎన్వోయ్ నోజ్ ముక్కు చూడండి ఇక్కడ చదవండి ఏంటి ఇక్కడ చదవండి అని ఇచ్చారు మరి ఇక్కడ ఇచ్చినటువంటిది మనం చదవాలి కదా చూడండి చదవండి రీడ్ దిక్కు ఇక్కడ కాకి ఏమి ఇచ్చారు కావద్దు అనేది తప్పనిసరిగా ఉంటుంది చూడండి దిక్కు చిక్కు వక్క చక్కని చుక్క నీటి బొక్కెన తక్కువ మొక్క లెక్క కాయ చక్కెర ధర ఒక్కు కొక్కెర ఒక్క పడమటి దిక్కు తక్కెడ ఎక్కడ చక్కెర బొక్కెన బక్క కుక్కక వంకరం నక్క్కరి నక్ కా మళ్ళీ ఒకసారి చూడండి దిక్కు తక్కువ ఉక్కు చక్కెర చిక్కు మొక్క కొక్కెర బొక్కిన వక్క లెక్క ఒక్క బక్క చక్కని చుక్క చిక్కుడు కాయ పడమటి దిక్కు కుక్క తోక వంకర నీటి బొక్కెన చక్కెర ధరం తక్కెడ ఎక్కడం తక్కరి నక్క ఇక్కడ ఇచ్చినటువంటిది ఇక్కడ మనం చదివాము కదా అయితే ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏంటి ఈ క్రింది పదాలను ఒత్తు లోపించిన చోట కావొత్తు చేర్చి రాయము ఇక్కడ మనకు కొన్ని పదాలు అనేటివి ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఇచ్చినటువంటి పదాలకి కావొత్తు అనేది ఇవ్వలేదు ఇక్కడ ఇక్కడ ఇచ్చిన పదాలకి కావొత్తు అనేది ఇవ్వకుండా పదాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ మనము అక్కడ ఇచ్చినటువంటి పదాలకి కావత్తు చేర్చి రాయాలి చూసాం మా మరి ఎలా ఉంది మొక్క ఇక్కడ ఏమి ఇచ్చారు చెప్పండి మొ మొక్క నుండి ఇక్కడ లేదు ఏమనిచ్చారు మొక్క అంటే మనం ఇక్కడ ఏం రాయాలి చెప్పండి మొక్క ఏంటి మొక్క ఇక్కడ కుక్క అని ఉంది అంటే ఇక్కడ ఏం రాయాలి మనము కుక్క ఏంటి కుక్క ఇక్కడ తాకేడా అని ఉంది తాకేడా అని పలకొచ్చా లేదు కదా మనం ఏమని పలకాలి తక్కేడా ఏంటి తక్కేడా మక్కువా అని ఉంది మక్కువా చదువుతామా లేకపోతే మక్కువ అని చదవాలా మక్కువ అని చదవాలి ఏంటి చెప్పండి మక్కువా ఏంటి చెప్పండి చిల్డ్రన్ మక్కువా మక్కువా ఇక్కడ తక్కువ అని ఉంది అంటే ఇక్కడ ఏమని చెప్పాలి మనం తక్కువ ఇక్కడ చక్కని అని ఉంది అంటే ఇక్కడ మనం ఏం రాయాలి చక్కని అలాగే చూడండి ఇక్కడ క్రింది బొమ్మలు గుర్తించి పేర్లు రాయాలి ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మలకి మనం పేర్లు రాయాలి ఇదేంటి చెప్పండి ఇక్కడ ఇచ్చినటువంటిది ఏంటి ఇది ఇదేంటి చెట్టు ఇది తక్కేడా ఇక్కడ కుక్క ఇక్కడ ముక్కు ఏంటిది ముక్కు ఇదేంటి నక్క ఏంటి నక్క చిల్లెన్ను ఈరోజు మీకు ఇంటి పనిగా ఏమిస్తున్నాను ఇక్కడ హోంవర్క్ వన్ టైమ్ ఈ క్రింది పదాలను లోపించిన చోట కావోతు చేచి రాయము హోంవర్క్ వన్ టైమ్ చిల్డ్రన్ థ్యాంక్ యూ